దేవరకొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సనావత్ బాలునాయక్. స్వయంగా సీఎం ఇచ్చిన హామీలనే నెరవేర్చలేని బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు అనే ఆయుధం ద్వారా రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తాను ఘన విజయం సాధించిన ఖాయమంటున్న బాలునాయక్తో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి నేనవత్ బాలునాయక్ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతమైనటువంటి పర్యటనలు గావిస్తున్నారు, ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం బాలునాయక్ మందు సార్ ప్రధానిగా చెప్పండి, నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు, ఎలా ఉండబోతుంది, ప్రజల నుండి ఎలా స్పందన వస్తుంది? చాలా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నట్టు నాకు ఏ గ్రామానికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ధన్యం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి వలస పరంపర అనేది కొనసాగింది, ఈ వలసల పరంపర వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండబోతుంది? దేవరకొండ నియోజకవర్గంలో చాలామంది టీఆర్ఎస్ పార్టీ పెద్దలు, మున్సిపల్ చైర్మన్ ఆలపల్లి నరసరావు గారు, అదేవిధంగా ఎంపీ విజయాని యాదవ్ గారు, దేవేంద్ర రాయ్ గారు, యాదగిరిరావు లాంటి వారు, చాలామంది కృష్ణాయన లాంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లాంటి వారు చాలామంది టీఆర్ఎస్ పార్టీని వదిలి నా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినారు. వాళ్ళందరూ రావడం నాకు అదనంగా బలం చాలా బ్రహ్మాండంగా వచ్చింది. దాంతో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గం సంబంధించి సిపిఐ పార్టీ కూడా చాలా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో సిపిఐ అనేది మీకు మిత్రపక్షంగా ఉంటుంది, సో సిపిఐతో పొత్తుతో మీరు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? సిపిఐ మాకు చాలా కాలం మిత్రత్వం ఉంది, ఇవాళ కాదు, 2004లో ఆయన 2 సార్లు ఎమ్మెల్యే చేసినప్పుడు, 2004లో 2014 2 సార్లు కూడా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి పనిచేసిన గతంలో 2 సార్లు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులు మేము కాంగ్రెస్ పార్టీ కలిసి విజయం సాధించినప్పుడు ఇతను ఉన్నటువంటి అభ్యర్థి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బలమైనటువంటి నియోజకవర్గంలో బలంగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ, వాళ్ళు మాకు పూర్తి సహా సహకారం. వాళ్ళ అభ్యర్థి ఉంటే ఏ విధంగా కష్టపడుతుండ్రో అదేవిధంగా నా కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. తప్పకుండా కాంగ్రెస్కు విజయం వరిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు తమకు విజయానికి బాసరగా నిలుస్తాయని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారు. సో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా అలాంటి సంక్షేమ పథకాలు అమలయ్యాయి? మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే సంక్షేమ పథకాలు కేసీఆర్ చెప్పిన దానికంటే అమలులో చాలా తక్కువ ఉన్నాయి. గొర్రె యాదవ్ల గొర్రెల పంపిణీ చేస్తున్నారు, వాళ్ళు ఒకరోజు 45,000 డీటీలు కట్టుకున్నాడు. మొదటి పెడతా అన్నారు, రెండో పెడతాను, మొదటి పెడితే ఇచ్చారు కొంతమంది, ఇచ్చారు కొంత, రెండో పెడతాను సరే. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సంక్షేమ పథకం కనీసం వాళ్ళ డబ్బులు వడ్డీ కూడా సరిపోవట్లే. దాంతో ప్రజలు చాలామంది ఇవాళ ఈ సంక్షేమ పథకాలు కూడా పెద్ద ఆసక్తి చూపట్లేరు. ఇవాళ కాంగ్రెస్ చెప్పేట 6 గ్యారంటీ స్కీమ్తో బీఆర్ఎస్ పార్టీకి దిక్కుతో పరిస్థితిలో పడిపోయింది. అదేవిధంగా దేవరకొండకు సంబంధించేసి మీరు ఇప్పటి వరకు గుర్తించిన సమస్యలు ఏంటి? ఎందుకంటే ఈ 10 సంవత్సరాల కాలంలో పూర్తిస్థాయిగా బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే ఉండడం జరిగింది. సో ఈ 10 సంవత్సరాల కాలంలో నెరవేర్చినటువంటి హామీలు ఏ విధంగా ఉన్నాయి, ఆ హామీలను మీరు గెలిస్తే ఏ విధంగా పరిష్కరించగలరు? గతంలో ఇక్కడ ఉన్న అభ్యర్థి కంటే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలే నెరవేరలే, ఈయన ఇచ్చిన హామీల సంగతి దేవుడేరు. కానీ ముఖ్యమంత్రి ఇక్కడ కుర్చీ మీద కూర్చొని మా ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అని చెప్పేసి ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు, నక్కలగండి కావచ్చు, పెళ్లిపాకలు కావచ్చు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు మేము 85% పూర్తి చేసిన, 15% మిగిలిన పనులను పూర్తి చేయలేదు. అందుకే ఇవాళ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మేము రేపు ప్రభుత్వం అధికారం రాగానే మిగిలిపోయినటువంటి ఇన్కంప్లీట్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసినటువంటి మా ప్రాంతానికి శాశ్వతంగా సాగునీరు డిండి ఎత్తిపోతున్న పథకాన్ని ఇవాళ ఆయన మా గుట్టుమూల కాడ ఒకటి, శంకరాజపల్లి కాడ రెండు చిన్న చిన్న రిజర్వాయర్స్ కట్టినా తప్ప పూర్తి స్థాయిలో ఇలా రాలేదు. ఆయన 2 సంవత్సరాలు 3 నెలలు పూర్తి చేస్తున్న ముఖ్యమంత్రి, ఇప్పుడు 8 సంవత్సరాలు అయిపోయింది, ఎక్కడేసిన గొంగుడే అన్నది. అందుకనే కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే త్వరగా పూర్తి చేసి మా ప్రాంతానికి శాశ్వతంగా కరువుబాలను కాపాడడం అనేది మా లక్ష్యం. మొత్తానికి దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించేసి ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చినటువంటి హామీలే పూర్తి స్థాయిలో నెరవేరలేకపోయాయి, కాబట్టి ప్రజలనే వారు కాంగ్రెస్ పార్టీని విస్మరిస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లు అనేవి ప్రజలకు చేరిపోయాయి, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదేవిధంగా దేవరకొండ నియోజకవర్గంలో తాను భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నానని చెప్పేసి బాలునాయక్ చెప్తున్నారు. దేవరకొండ నియోజకవర్గం నుండి కెమెరామెన్ రవితో పుల్లారావు, బిటీవీ.